త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించిన లోగోను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 198 ఎంట్రీలో ప్రస్తుత లోగోను ఎంపిక చేసినట్టు టీడీపీ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రభుత్వం జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలు లెటర్ హెడ్స్లలో ఈ లోగోను వాడుతున్నట్లు ఆయన చెప్పారు. పుష్కరాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్రపతి, ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలను పుష్కరాలకు ఆహ్వానించనున్నట్లు పరకాల తెలిపారు. ముఖ్యమంత్రి గారు గోదావరి పుష్కరాల లోగోని ఆవిష్కరించారు. ఇది ఆ లోగో. గోదావరి మహాపుష్కరం గోదావరి మహాపుష్కరం ఎందుకన్నామంటే మహాపుష్కరం 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈసారి మనకు వచ్చే పుష్కరం గోదావరి మహాపుష్కరం. మామూలుగా పుష్కరాలు ఉంటాం, ఇది మహాపుష్కరం కాబట్టి ఈసారి విశిష్టంగా ఉంది కాబట్టి దీన్ని మహాపుష్కరం అన్నాం. మీకు తెలుసు దీనికి ఒక పోటీ పెట్టాం. 198 చాలా సీరియస్ ఎంట్రీస్ వచ్చాయి. కొన్ని తారీఖు అయిపోయిన తర్వాత కూడా కొన్ని వచ్చాయి, బట్ అన్నింటినీ కూడా మేము పరిశీలించాము. పరిశీలించిన తర్వాత ఈ లోగోని ఎంపిక చేశాం. చిన్న చిన్న మార్పులు చేశాం. ఒరిజినల్గా ఆర్టిస్ట్ ఇచ్చిన దాని మీద అతి స్వల్పమైనటువంటి మార్పులు కొన్ని చేసి ఈ స్వరూపానికి తీసుకొచ్చాం. ఇది శ్రేష్ట కమ్యూనికేషన్స్ అనే సంస్థ ఇచ్చినటువంటి లోగో, వారు ఇచ్చినటువంటి ఎంట్రీ. ఈ రెండు గోదావరి నదిని తెలియజేస్తాయి. గోదావరి నదికి, నీటికి సంకేతం. అది కూడా పారుతున్న నీరు, వేగంగా ప్రవహిస్తున్నటువంటి నీరుకి ఇది సంకేతం. ఇందులో గతి ఉంది. ఈ రెండు గీతల్లోనూ వేగం ఉంది, గతి ఉంది. ఇది అర్ఘ్యం ఇచ్చిన తర్వాత రెండు చేతులు పైకెత్తి నమస్కరిస్తున్నట్టుగా ఒక ఊహ, జ్యోతిగా మరొక ఊహ, అగ్నిహోత్రంగా కూడా మరొక ఊహ. వీటన్నిటినీ స్ఫురింపచేసేటటువంటి ఇది ఇది నీటి, గోదావరి నది గతి వేగాన్ని స్ఫురింపచేసేటువంటి చాలా సరళంగా, చాలా క్లుప్తంగా, చాలా తక్కువ గీతలతోటి ఎవరైనా కూడా వేసుకునేలాగా ఉండేటటువంటి లోగో. అన్నిటికన్నా బాగా అందరికీ నచ్చినటువంటి లోగో ఇది. ఇవాటి నుంచి ఇది ప్రభుత్వం చేపట్టేటటువంటి అన్ని ప్రచార కార్యక్రమాల్లోనూ కేవలం గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటిదే కాకుండా ప్రభుత్వం చేపట్టేటటువంటి అన్ని ప్రచార కార్యక్రమాలు, అన్ని ప్రకటనలు, అలాగే ప్రభుత్వం వాడేటటువంటి అన్ని లెటర్ హెడ్స్ మీద కూడా ఈ లోగోని వాడాలి అని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నిర్ణయించారు. ఇక నుంచి ప్రభుత్వం తరపు నుంచి వస్తున్నటువంటి అన్ని కమ్యూనికేషన్స్లోను, ఉత్తర ప్రత్యుత్తరాల్లోను, లెటర్ హెడ్స్లోను, ప్రకటనల్లోనూ ఈ లోగో ఉంటుంది. ఈ వారం నుంచే చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రంలోనూ, పొరుగు రాష్ట్రాల్లోనూ, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ, అలాగే విశ్వవ్యాప్తంగా గోదావరి నదిని ప్రాచుర్యం చేయడానికి, ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, పుష్కరాలని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సోషల్ మీడియాలోను, యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, ఇతర సామాజిక మాధ్యమాల్లోను, అన్నిట్లోనూ కూడా దీన్ని చాలా విరివిగా వాడతాం. ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, అందరు కేంద్ర మంత్రులకి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉత్తరాలు రాస్తారు. గోదావరి పుష్కరాల్లో మీరు పాల్గొని వచ్చి అక్కడ స్నానం ఆచరించి పుణ్యాన్ని సమకూర్చుకోవాల్సింది. చాలా విశిష్టమైనటువంటిది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి మహాపుష్కరం ఈసారి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకుంటున్నాము అనేటువంటి మాట కూడా వారికి చెప్తారు.
తొందరలోనే ప్రధానమంత్రి గారిని రాష్ట్రపతిని స్వయంగా కలిసి వారిని రమ్మని ఆహ్వానిస్తారు ఇక పుష్కరాలకు సంబంధించినటువంటి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ గా ధనంజయ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ రాజమండ్రి కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి మురళి గారు రెండు విధులు కూడా నిర్వర్తించడానికి చాలా ఇష్టం కష్టంగా ఉంది కాబట్టి పని ఒత్తిడి ఎక్కువైంది కాబట్టి వారిని రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉంటూ పుష్కరాల బాధ్యతలు ఆ రాజమండ్రి కమిషన్ పరిధిలో రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో చూసుకుంటూ ధనంజయ రెడ్డి గారిని ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లని పర్యవేక్షించడానికి అన్ని ఏర్పాట్లు చేయడానికి అలాగే 13 జిల్లాలలోనూ పుష్కరం యొక్క శోభని విస్తరింపజేయడానికి వారికి బాధ్యతల్ని అప్పచెప్పారు పుష్కరాల పనులు ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ 100% గ్రౌండింగ్ అయ్యాయి ఇక కొన్ని వారాల్లోనే పూర్తయిపోతాయి దేవదాయ ధర్మదాయ శాఖకు సంబంధించినటువంటివి ఇంకొన్నాళ్ళు ఆగుతాం గ్రౌండ్ చేయడానికి ఎందుకంటే గుళ్ళకి రంగులు వేయడం గుళ్ళలో మరమ్మతులు చేయడం ఇప్పటి నుంచి రంగులు వేస్తే అవి వెలిసిపోవచ్చు మాసిపోవచ్చు అంచేత ఒక 15-20 రోజుల ముందు పుష్కరానికి ముందుగా ఆ పనులు చేపట్టాం అంచేత ఆర్ఎండ్బికి సంబంధించినంత వరకు ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు మున్సిపల్ హెల్త్కి సంబంధించినంత వరకు అన్ని పనులు కూడా దాదాపుగా గ్రౌండ్ అయిపోయి 100% గ్రౌండ్ అయ్యి చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఈ పనులన్నీ జరుగుతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రత్యేక రైళ్ళకి మనం రైల్వే శాఖతో మాట్లాడుతున్నామండి అంటే ఈసారి ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి చాలా ఎక్కువ మంది అంటే ఈసారి దాదాపుగా 3.5 కోట్ల మంది రావచ్చు అనేటువంటి ఒక అంచనా ఉంది వారికి సంబంధించినంత వరకు వారికి కావాల్సినంత రవాణా సౌకర్యం బస్సు కానీ తర్వాత రైళ్లు కానీ వీటన్నిటినీ ఇక్కడి నుంచే కాకుండా అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వారికి కూడా అనువుగా ఉండేటట్టుగా మేము రైల్వే శాఖతో మాట్లాడుతున్నాం మనకున్నటువంటి